ంసీ ప్రేక్షక దేవులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భించిన తర్వాత పితామహ పితామహాహపత్రిజీ గారు ఇచ్చినటువంటి పిలుపు ధ్యాన జగత్తు శాఖహార జగత్తు పిరమిడ్ జగత్తు లక్ష్య సాధనలో వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ విశేషమైనటువంటి కృషి చేర్పేశారు అటువంటి వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ కూడా ముఖ్యుల్లో ఉన్నారు మరి వారు ఏ విధంగా మన మూమెంట్లోకి వచ్చారు పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యాన సందేశాలు ఏ విధంగా ఆకర్షింపబడ్డారు ఆయన ఆ ఆకర్షణ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో ఆవిడ చేసినటువంటి విశేష కృషి మరి పిఎంసి ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా మనం కోరుతున్నాం మరి నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి రాఘారా గారు మీరు ధ్యానానికి మీరు ఎలా పరిచయం అయ్యారు ఏమిటి పత్రికార్చే జ్ఞాన సందేశాలు ఎలా అందుకున్నారు అనేది దయచేసి మా పిఎంసీ ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్ పిరమిడ్ సొసైటీస్ మూవ్మెంట్ గురించి మొట్టమొదటిసారిగా పరిచయం అయింది మీ ద్వారాగానే ఓకే ప్రారంభంలో నేను కొంచెం అప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తున్న దాని మీదట అటువంటి కార్యక్రమాలు లాంటిది ఇది కూడా అని చెప్పి అనుకున్న ఒక రెండు సంవత్సరాల పాటు మీరు ఒక రెండు వేల ఒకటో సంవత్సరంలో అనుకుంటా ఈ విస్తృతంగా జాన ప్రచారంలో భాగంగా ఆగివీడు వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉండగా మనం కలుసుకోవటం ఇటువంటి కార్యక్రమాలు ఇలా ఇంటింటికి చేరవేయటం అనేటువంటి దాంట్లో భాగంగా ఇలా రావటం అని అటువంటి అవకాశం కల్పిస్తారంటే అప్పటికే నేను పతంజలి యోగా ఆరోగ్య కేంద్రం అనేటువంటి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా దీన్ని కూడా ఈమిడిచి మీరు మీలో ఉండేటువంటి తపన మీరు మాట్లాడిన తీరు అది చూసి అసలు ఒక్క క్షణం కూడా నాకు ఎటువంటి సందేహం లేకుండా ఖచ్చితంగా మీ ద్వారా జరగాలని చెప్పి ఆటోమేటిక్గా నాకు ఆలోచన రావటం అలాగా రెండు సంవత్సరాల పాటు మా యొక్క పతంజలి కేంద్రం ఆధ్వర్యంలో జరిగే మంత్రి సత్యనారాధ గారి కార్యక్రమాల్లో భాగంగా మీరు ప్రతీ నెల రెండో శనివారం కరెక్ట్గా టైంకి పదకొండింటికి ఎప్పుడో వచ్చి మా ఇంట్లో కొంచెం రిఫ్రెష్ అయ్యి అక్కడ ఆర్యవేసు కళ్యాణ మండపంలో అక్కడేమో ఆయన క్లాస్కి వచ్చినటువంటి అప్పట్లో మంత్రి సత్యనారాధి గారి క్లాసులు రెగ్యులర్గా పెట్టేవాడు ఆరోగ్యాభిలాషలు ఎవరైతే ఉన్నారో అంటే ఇటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతీ నెల పిలవటం అనేటువంటిది అదొక పని ఆల్రెడీ ఒక కార్యక్రమంలో పిలుస్తాం కాబట్టి వాళ్ళకన్నా ఆరోగ్యాన్ని వారికి ఇది కూడా ఆధ్యాత్మికం కూడా అందితే కొద్దిగా కంపాటబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అది మీరు వెంటనే దాన్ని ఏమో తప్పనిసరిగా అలాగే చేద్దామని చెప్పి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది రెండు సంవత్సరాల పాటు మీరు నిరంతరాయంగా రావటం అనేది చాలా గొప్ప విషయం అది మీ అప్పట్లో నాకు అవన్నీ చాలా తీపి గుర్తులు నాకు అవి చాలా గొప్పగా జరిగినాయి ఆ రోజుల్లో ఈ రెండు సంవత్సరాల కాలంలో గారి యొక్క కార్యక్రమాలు కూడా ఒక మూడో నాలుగో నిర్వహించడం జరిగింది నేను అప్పటికి ఒక ఆర్గనైజర్గానే దాంట్లో పార్టిసిపేట్ చేశా ఇలాగ పలానా రోజుని ఇలా కార్యక్రమాన్ని అన్ని మీరు అంటే నేను ఒక హాల్ బుక్ చేయటమో ప్యాంప్లెట్లు వేయటమో ఏమో నలుగురికి తెలియపరిచిన తర్వాత మీటింగ్ అనుకునే టైంకి జరుగుతుందా లేదా ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఆర్గనైజర్గా వచ్చి గుమ్మల్లో చూసి మళ్ళీ వెళ్ళి హాస్పిటల్ చూసుకునేవాడిని అటువంటిది రెండు వేల మూడులో రెండు వేల మూడులో అప్పటికే ఉద్యోగరీత్యా ఆక్విడ్ వచ్చినటువంటి ప్రసాద్ గారు ఇంజనీర్ ప్రసాద్ గారు ఆయనేమో ఈ యొక్క శ్వాస మీద జాస అనేటువంటిది బీవరాన్ని తటవర్తి రాఘారావు గారి దగ్గర మన సత్తునిపల్లి రామారావు గారి యొక్క క్లాస్తో చూడటం అప్పటికి ఆక్వీడ్లో పుట్టపతి సాయిబాబా వారి యొక్క శిష్యుల్లో ముఖ్యులు ఒక ఆయన స్థానికులు ఆక్వీడ్లో ఎవరైతే ఉన్నారో అక్కడ ఆశ్రమంలో సెటిల్ అయిన దెందులూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి ప్రసాద్ గారి యొక్క తండ్రికి ఆయనకి ఉన్న సాన్నిధ్యంలో ఆకి సాయి మందిరం నిర్మాణం తలపెట్టాలన్నప్పుడు ప్రసాద్ గారు పూనుకునేది నిర్మాణం జరుగుతూ ఆ టైంలో ఈ యొక్క జానపరిచయం సత్యనపల్లి రామారావు గారి దగ్గర జరగటం ఈ నిర్మాణంలో భాగంగా ఒక పిరమిడ్ నిర్మాణం చేయటం ఆ నిర్మాణం ఆయన పూర్తయిన సందర్భంలో పత్రిసారిని రిక్వెస్ట్ చేసి ప్రారంభోత్సవానికి రమ్మంటాం మరి ఆకీలో ఏమాత్రం పరిచయం లేనటువంటి ప్రసాద్ గారికి మరి పెద్ద ఆయన వచ్చిన సందర్భంలో మరి అందరినీ పిలవటం కోసం మళ్ళీ నన్నే సంప్రదించటం నేను కొంతమందితోటి అక్కడికి వెళ్ళటం మొట్టమొదటిసారిగా అంతకుముందు నువ్వు రెండు సంవత్సరాల నుంచి మీరు వచ్చినప్పటికీ కూడా మొదటిసారిగా శ్వాస మీద జాసి పెట్టి జానంలో కూర్చోవటం అనేది ఆ రోజు మొట్టమొదటి పిరమిడ్ ప్రారంభోత్సవ సందర్భంలో దానికి సాయి పిరమిడ్ జానమందిరాన్ని నామకరణం చేసి మాతో చేయించడం జరిగింది అది అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎలాగంటే అది కార్యక్రమం పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంటే నడుస్తూ పత్రిసా పక్కన నేను కూడా ఉండగా ఆయన ఆగారని నేను ఆగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి స్వామీజీ నాకు సంతృప్తిగా లేదు మీరు పూర్తిగా పూనుకొని ఒక కార్యక్రమం చేసి పెట్టాలి అంటే తప్పనిసరిగా సార్ అన్న అని వెన్నీ డేట్ ఇవ్వండి సార్ అని కూడా అనేసా అంటే పక్కనే ఉన్నట్టు ఉన్నప్పుడు ఇదేమో యాక్చువల్గా జూన్ నైన్టీన్త్ టూ థౌజండ్ త్రీలో జరిగింది ఇది ఓకే శివపెమ్మ పుస్తకం అది చూసి జూలై ఏడో తారీఖు అని చెప్పడం అప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా సిన్సియర్గా చేయటం అనేది మొదటి నుంచి నాకు చేస్తే అలాగే చేసేవాడిని మా యొక్క పతంజలి సభ్యులందరినీ సమావేశపరిచి ఇది ఏదో మామూలు కార్యక్రమంలో కాదు మన ఇంట్లో పెళ్లిలాగా జరగాలి ప్యాంప్లెట్లు కాదు ఈసారి మనం కార్డులు వేస్తాం పెళ్లి పత్రిక ఎలా అయితే మనం ఆహ్వానం పలుకుతాం అలాగా మనం ఉన్నటువంటి ఇరవై ఒక్క వార్డులో మన సభ్యులందరం కూడా ఏ వార్డుకి ఆ వార్డు ఉన్నాం కాబట్టి ఎన్ని కార్డులు కావాలో చెప్పండి అన్ని ముద్రించేస్తాను ఆ రకంగా ఆరు వయసు కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పటం అది అందరిలోని కూడా ఒక రకమైనటువంటి ఉత్తే ఒక సెల్ఫ్లెస్ వర్క్ అనేటప్పటికీ అది ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు కానీ జీవితంలో చాలా సందర్భాల్లో చూశాను అందులో నేను చేశాననే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు అలాగా సెల్ఫ్లెస్గా చేసినప్పుడు అది నా కార్యక్రమం కాదు దైవ కార్యక్రమం ప్రకృతి చూసుకుంటుంది అనేటువంటిది మొదటి నుంచి నాకు ఖచ్చితంగా ఆ రోజు రుజువైంది అది నిండిపోయింది ఆరి వయసు కళ్యాణ మేడం ఆరు వందల మందితోటి ఆరింటికి అనుకుంటే రావటం లేట్ అయింది ఆరుంపు ఆరున్నర జనాలు ఏమో వెళ్ళిపోతారేమో నేనేమో ఆహ్వాన పత్రిక వేసాను కాబట్టి నేను హాస్పిటల్ మూసుకుని నేను అక్కడ కూర్చున్నాను సో మొత్తం మీద ఆ రకంగా రెండోసారి రెండోసారి నేను పత్రికారు దగ్గరలో కూర్చుని చేయటం ఇంకా అక్కడి నుంచి నాకు చాలా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి పదాలు ఏంటంటే ఇంటింట ధ్యానము ప్రతి వ్యక్తి యోగి సత్యాన్వేషణకి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు అర్హుడే అనేటువంటిది ఇన్హెరెంట్గా నాకు ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్కి తగ్గట్టుగా ఈ యొక్క వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది ఇంటింట ధ్యానం ప్రతి వ్యక్తి యోగి శ్వాస మీద జాస ధ్యానం అంటే ఇంకా సింపుల్గా హింస చూడో హంసా పకోడో రెండే రెండు ముక్కలు ఈ ఎందుకంటే నేను నా యొక్క ఆధ్యాత్మిక యొక్క ప్రయాణంలో కొన్ని విషయాలు నేను చెప్పుకోవాలి చెప్పండి నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే నేను భగవద్గీత చదవటం అందులో ఆత్మ అనేటువంటిది కృష్ణుని వారు ఉపయోగించినటువంటి మాట ఖచ్చితంగా మనం ఇదే ఉన్నాం అనేటువంటిది ఒక ఒక చంటి పిల్ల క్లాస్ రూమ్లో ఏ అంటే ఎలా ఉంటుంది బి అంటే ఎలా ఉంటుంది ఎలాగనుకున్నాడో ఆత్మ అనేది నేను యాక్సెప్ట్ చేసేయడం జరిగింది నేను ఆత్మనే బలమైన ముద్ర ఉంది మీరు అన్నప్పుడు నేను చదువుతున్నదేమో మానవ శరీర శాస్త్రం ఇవన్నీ చదువుతున్నాను నేను అంటే ఎనాటమీ ఫిజియాలజీ పెథాలజీ నేను అదే ఉన్నప్పుడు నేను చదువుకునే చదువులో అది కనపడి తీరాలి కానీ నా ఎనాటమీ పుస్తకంలో లేదు నా ఫిజియాలజీ పుస్తకంలో లేదు సంవత్సరం తర్వాత సంవత్సరం వెళ్ళిపోతుంది కానీ ఒక డెఫినేషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన డెఫినేషన్లో మాత్రం మ్యాన్ షుడ్ ఎంజాయ్ హెల్త్ అట్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ లెవెల్స్ ఫర్ దిస్ ఫోర్త్ డైమెన్షన్ అండ్ దట్ దట్ ఈస్ ద స్పిరిచువల్ డైమెన్షన్ ఆ స్పిరిచువల్ అనే మాట మొత్తం ఐదు సంవత్సరాల కోర్సులో ఆ ఒక్క పుస్తకంలో ఒక పేజీలో ఒక చోట మాత్రం ఉంది డెఫినేషన్లో ఉంది మరి డెఫినేషన్లో ఉన్నప్పుడు నాకు ఏమో పాఠాలు ఎందుకు చెప్పలే స్పిరిచువల్ డైమెన్షన్ గురించి అంటే నేను పరిపూర్ణం కానటువంటి డిగ్రీతో బయటకు వెళ్తాననే ఫీలింగ్ నాకు అలా ఉండిపోయింది ఆ రోజున ఆ రోజుల్లోనే నేను నా రూమ్మేట్ ఇచ్చినటువంటి పుస్తకాల ద్వారాగా వివేకానంద యొక్క అవి చూడటం యాక్చువల్గా ఆ రోజు నాకు అర్థం కానిది ఈ రోజు నాకు బాగా అర్థమవుతుంది విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి వెన్ దర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది హార్ట్ అండ్ ది మైండ్ ఫాలో ది హార్ట్ అనేటువంటిది నేనేమో అనాడమీ పుస్తకం చూస్తే నాకు హార్ట్ ఇది ఆ రోజు నాకు తెలిసినంత వరకు బ్రెయిన్లోనే మైండ్ ఉంటుంది ఇంకెక్కడ నాకు తెలీదు ఈ రెండిటికీ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏంటి ఫాలో అవటం ఏంటి ఈయన ఏదో బాగా చెప్పింది అర్థం కాలేదు కానీ ఇందులో ఏదో ఉండి ఉంటుంది అది ఇవాళ నాకు తెలిసిందిలేండి ఓకే అదేంటంటే గట్ ఫీలింగ్ అన్న ప్యాషన్ అన్న అంతరాత్మ ప్రబోధం అన్నా ఈ భూమి మీదకి రాకముందు మనం ఏదైతే డిజైన్ చేసుకుంటాం అది లోపల నుంచి ఒక ప్రేరణ కింద వస్తుందని ఆ యొక్క క్రమంలో మైండ్ కన్నా కూడా లోపల నుంచి వచ్చిన ఇన్నర్ ఫీలింగ్ ప్రాధాన్యత ఇచ్చి జీవితం గడపటం అనేది అది ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితం అవుతుంది అనేటువంటిది తర్వాత అర్థమైంది అలాగా ఆ మైండ్తో ఉన్నటువంటి నాకు పిల్లల వైద్యం చదవటం హైదరాబాద్లో పెరిగినైనా నాకు సిటీ అంటే ఇష్టం లేక ఆకివీడ్లో ప్రాక్టీస్ పెట్టడం పెట్టిన వెంటనే కొద్దిగా చురుగ్గా ఉన్నానని చెప్పి లయన్స్ క్లబ్లో నన్ను సభ్యుడిగా తీసుకోవటం తీసుకుని వెంటనే ఉండే ఆ సంవత్సరం డిక్షన్ అంటే ఆ యొక్క టైం పీరియడ్లో కొంచెం ఏదో కార్యక్రమాలు తలపెట్టు చేయటం అందులో భాగంగా నేను ఆక్విడ్లో ప్రాక్టీస్ పెట్టకముందే నేను హౌస్ హౌసర్జీ చేస్తూ ఉండగానే హైదరాబాద్లో గాంధీ జ్ఞాన్ మందిర్ అనేటువంటిది ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉంటుంది అక్కడ నాకు సూర్యదాగ దీక్షలు గారు పరిచయం అయ్యారు అలాగే ఉన్నమో యూనివర్సల్ పీఎస్ శాంక్చురీ అని చెప్పి జ్ఞానలాల్ పరంజ్యోతి మహాన్ రైట్ ఆయన కూడా పంతొమ్మిది వందల పదకొండు నవంబర్ పదకొండు ఉదయం పదకొండు పదకొండు నిమిషాలకి జ్ఞానహదే అని వ్యక్తి అది నా మైండ్లో అది ఉన్నది తర్వాత ఈ మూమెంట్లోకి వచ్చిన తర్వాత నవంబర్ పదకొండు ఆయన ఆయన పేరేమో జ్ఞాన మహాన్ గారిదేమో షేక్ అహ్మద్ ఇక్కడ సార్ ఏమో అల్లాఓ అక్బర్ అండి ఎవరు రిలాక్స్ అయ్యే టైంలో ఇదేదో గమ్మత్తుగా ఉంది అనుకునేవాడిని అది ఆ రకంగా యోగా పేరు చెప్పి రామకృష్ణ మిషన్ వాళ్ళది మనోయోగ సాధన నేను శాఖహారిగా మార్చడానికి మాత్రం తొంభై ఐదో సంవత్సరంలో రిషి ప్రభాకర్జీ గారు క్లాసు ఆయన శిష్యుల ద్వారా ఏలూరులో సత్య గురుజీ వారు ఎస్ఎస్వై తొంభై ఐదు మే నెలలో చేశాను పంతొమ్మిది మంది సభ్యులు పార్టిసిపేట్ చేసాం అందులో నేను తప్పించి మిగతా వాళ్ళందరూ ఏదో చిన్న చిన్న ఎలిమెంట్స్ తోటి వచ్చారు అంటే చాలా సీరియస్ ఉబ్బసిన వాళ్ళు కూడా వచ్చారు అందరూ కూడా అందులో పద్దెనిమిది రోజుల కోర్సులో ఫిఫ్టీన్ ప్లస్ త్రీ డేస్ అని ఉంటుంది రిలీఫ్ పొందటంతో అక్కడ ఆ టైంలో అక్కడ సప్లై చేసినటువంటి ఆ ఫుడ్ వండనటువంటి ఆహారం అలాగే సోహం మెడిటేషను సమాధి మెడిటేషను పాజిటివ్ థింకింగు ఇవన్నీ చూసిన తర్వాత ఇది హెల్త్కి సంబంధించి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం ఒక ఫార్టీ డేస్ ఇలా చేసి తర్వాత మీ ఇష్టం ఎలాంటి అలా ఉన్నారు కానీ నేను ఆ రోజు మా ఈ రోజు వరకు కూడా మళ్ళీ నాకు దాని మీద రాలేదు ఇక్కడ ఫుడ్ గురించి చెప్పుకునే దాంట్లో నేను మళ్ళీ నాన్ వెజిటేరియన్ తీసుకోకపోయినా శరీరానికి ఎంతో కొంత ఆరోగ్యం కోసం ఎగ్ని నేను శాకాహారం కింద పరిగణించేవాడిని ఓహో ఇది సా ఎగ్గను కూడా వదిలిపెట్టేటానికి ఒక సంఘటన జరిగింది రెండు వేల నాలుగులో ఒక ఉగాది నాడు పతంజలి యోగారు కేంద్ర ఆధ్వర్యంలోనే నాకు నేర్పినటువంటి ఎస్ఎస్వైలో సత్యాని గురుజీ సుభాష్ పత్రిజీ గారు ఇద్దరితోటి ఒక చక్కటి కార్యక్రమం ఆర్య మన ఆ మార్కెటింగ్ యార్డ్లో పెద్ద పెద్ద టెంట్లు వేసి రెండు వేల ఐదు వందల మందితోటి చాలా పెద్ద ప్రోగ్రాం చేశాం చాలాసేపు చాలా అందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలు చక్కగా పత్రికసారి చెబుతూ అంతా అయిన తర్వాత ఈ రోజు నుంచి మాంసాహారం మానేసేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు ఉండటానికి రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు ఓ పది మంది ఎత్తారు తర్వాత కాసేపటికి ఆల ఆలసించిన ఆశాభంగం అంటే ఇంకో నలుగురు ఎత్తారు ఇంకా చేతులేమో రెండో మూడో తర్వాత మొత్తం మీద మూడు నాలుగు సార్లు అనేసరికి ఇరవై కూడా దాటలేదు ఓకే ఇంకా లాస్ట్లో మాంసాహారము గుడ్డుతో సహా మానేసేవాళ్ళు చేతులెత్తండి అన్నారు ఒకే ఒక చెయ్యలేసింది అది నా చెయ్య అంటే ఆయనకి వీడు చెయ్యత్తలేదు వీడు ఇవ్వండ్లో గుడ్డుని ఇంకా శాకాహారం కింద లెక్కలోకి తీసుకున్నాడు అన్నట్టుగా ఆయనకి తర్వాత నాకు అలా అర్థమైంది ఆ రోజు నుంచి నేను ఆకి వీళ్ళలో నేను మానేయటమే కాకుండా ఎప్పుడన్నా కార్యక్రమాల్లో చేసినప్పుడు ఎప్పుడన్నా పుట్టిన రోజులకి అటుకి ఇటుకి ఉన్న ఎగ్లెస్ కేక్ ఆ రోజు నుంచి ఆకి ఎగ్లెస్ కేక్లు అనేవి మొదలైనవి మొదలైనాయి మీతోటి నాతోటి సో అదొక టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ నా నాతో పాటు నాకు ఎప్పుడు కూడా మంచి ఏదైతే ఉందో అది నా ఒక్కటి సొంతం చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు మంచి అన్నది పది మందితో పాటు నేను కూడా ఒక భాగంగా అందటంలో ఇష్టపడతాను కానీ నా ఒక్కడికి మంచి జరిగితే అంత జరగపోతే అంత అన్నట్టుగా ఉంటుంది సో ఆ రకంగా ఆ తర్వాత కాలంలో నా కుటుంబ సభ్యుల్లో కొంచెం దీని మీద సంఘర్షణ జరగటం అయినప్పటికీ కూడా నేను అలాగే ఉండటంతో వాళ్ళందరూ మారటం ముందుగా నా కూతురు నా భార్య ఆ తర్వాత నా కొడుకు మా అమ్మగారికి నాకు చాలా సంఘర్షణ జరిగింది నలభై ఏడు సంవత్సరాలు నువ్వు శుభ్రంగా తిని వాళ్ళని పిల్లలని వారు కొడతావా అని తెలియక తప్పు చేసాం తెలిసిన తర్వాత తప్పు జరగకుండా చూసుకోవాలి కదా అని చెప్పి అలా కన్విన్స్ అవ్వటం అలాగా రైట్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా మర్యాదలు చేయాలి కదా అన్న శ్రీమతి చెప్పినప్పటికీ అతిథి దేవోభావాన్నో మనం మనం ఏదైతే ఉందో అదే మనం ప్రేమగా పెట్టుకుంటాం అని చెప్పి అలాగా అతిథులకు కూడా మానేయటం ఆ తర్వాత ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత కింద హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నా కుటుంబ సభ్యుల కనపడుతున్నారు పేషెంట్స్ అంతా కూడా ఆడికి ఎటువంటి పర్సన్ నేను ఇచ్చే సలహా నచ్చదు రేపు పొద్దున్న నా దగ్గర రావటం మానేస్తాడు అయినప్పటికీ ఆడి జేబులోంచి నా జేబులోకి ఎంత వచ్చిందనే దానికన్నా ఆడికి ఉపయోగపడే జీవితంలో ఏంటి అనేటువంటిది అనుభవంలో పొందాను కాబట్టి రియల్ డాక్టర్ అంటే దృక్పథం కాకుండా ఒక సేవా దృక్పథం కానీ అంటే అప్పటికే నాకు చాలా తొందరగానే ఇక్కడ సంపదలు దీంతోపాటు ఆగిపోయి ఏంటి కోడా పట్టుకెళ్ళే సంపదలు ఏంటి అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది అంచేత కూడా పట్టుకెళ్ళే దాన్ని ఎంత పెంచుకుందాం అనే దాంట్లో ప్రతిక్షణం చేయటంలో నాకు వాళ్ళందరూ కుటుంబ సభ్యుల్లో కనపడేవారు అంచేత ఏంటంటే నేను నా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద మాంసాహారము గుడ్డుతో సహా హానికరము శాఖాహారం మాత్రమే భుజించవలనం అని ఉండేది అది కొంతమందికి ఏమో అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి గట్టిగా చెప్పటం మొత్తం మీద ఒక శాకాహారిగా అంటే గుడ్డు కూడా మానేసిన శాఖాహారిగా రెండు వేల నాలుగు నుంచి నేను మార్చడం జరిగింది తర్వాత అదే ప్రయత్నం ఆ రోజు ఏదైతే మొదలెట్టానో అది విస్తృతంగా కొనసాగించడం జరుగుతుంది రెండు వేల మూడు జూన్ పంతొమ్మిదో తారీఖుని సాయి మందిరంలో పిరమిడ్ ఏదైతే అయిందో ఆ రోజు నుంచి మేము మెడిటేషన్ స్టార్ట్ చేసి అవుతుంది అంతకుముందు యూనివర్సల్ పీస్ శాంక్చురీ శంకర్ మహన్ గారు చెప్పినటువంటిది నేను డెబ్భై తొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది ఎనభై నాలుగు ఎనభై ఐదు వరకు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఆఖ వచ్చినప్పుడు కానీ బాగానే చేశాను అది కొండలని యోగాని కానీ చాలా బిజీ అయిపోయి తర్వాత దాన్ని వదిలిపెట్టేశాను ఆ తర్వాత సిద్ధ సమాధి యోగా మొత్తం మీద సత్యాన్వేషణ అనేది నా జీవితంలో ఎప్పుడూ సాగుతుంది అంటే ఒక విధంగా జన్మ సంస్కార బలం అంటాం బట్ ఆ సంస్కార బలం అయితే అంతర్గతంగా ఉంది మీలో ఉందండి అది అది ఒప్పుకోవాలి తప్పనిసరిగా లేకపోతే నాకు ఇంత అదృష్టం కలగదు పిరమిడ్ సొసైటీస్ ఈ పదాలు ఎప్పుడో నాలో ఉన్నటువంటి పదాలే నేను విన్నట్టుగా అనిపించేది జ్ఞాన నవరత్నాలు కానీ పద్దెనిమిది ఆదేశ సూత్రాలు కానీ హింస చూడో హంసా పకుడో కానీ అవన్నీ నా నా భాష నేనే వింటున్నట్టుగా అనిపించేది మొదటిసారి నుంచే కరెక్ట్ ఇందాక చెప్పినట్టుగా ఇది అందరికీ ఉపయోగపడితే బాగుంటుంది ఆ క్రమంలో నాకు ఇద్దరు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు పేర్లు విన్నా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్గలేనటువంటి అందులో తాడేపల్లిగూడెం త్రిమూర్తి గారు భీవరాం తటవర్తి రాఘవరావు గారు ఆ సందర్భంలో ఇక్కడ ఆకువీలో జరిగిన కార్యక్రమాల్లో కూడా వారు రావటం కొద్దిగా మంచి చెడ్డ మాట్లాడుకోవటం ఇది కొద్దిగా బాగా చేస్తామని చెప్పి ఒకరోజు త్రిమూర్తిగా కూడా రమ్మంటే నేను రావటం జరిగింది కెంబర్లీ స్కూల్ ఆ రోజు మీరు కూడా వచ్చారు అది ఇంకో టర్నింగ్ పాయింట్ నేను వచ్చింది ఏంటంటే త్రిమూర్తి గారు పిలిచారు కదా అని వచ్చా అదే జిల్లాలో అప్పటికే ఆయన కొద్దిగా పత్రిసార్తో ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి ఆయన పిలిచారు మనం కూడా పిలిచారు మనం వెళ్దాం అప్పటికే నాకు ఆసక్తి ఇంకొంచెం పెరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు సమావేశం జరిగింది జరిగిన తర్వాత ఒక జిల్లా స్థాయిలో ఇది అన్ని చోట్లకి తీసుకెళ్ళటానికి ఒక సొసైటీ కింద ఉంటే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేయటం అవి ఆ రోజున గార్పాటి సచిన్ గారు వచ్చారు కేశవరాజు గారు కూడా వచ్చారు ఇంకా కెంబర్లీ స్కూల్లో కొంతమంది టీచర్స్ ఇంకా కొంతమంది అప్పటికే మెడిటేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు అప్పుడు ఎలా తీసుకెళ్దాం అనే దాంట్లో త్రిమూర్తి గారు మాట్లాడుతున్నారు సడన్గా ఉన్నట్టుండేనా బాలరామ్ గారుకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నారు గారు అన్న అంటే ఆ రోజు పత్రికసారి లేరు కదా కెంబర్ తీసుకోవాలి అంటే నేనేమో ఇంకా హాస్పిటల్ వదిలిపెట్టలేదండి ఇటువంటి ముమ్మరంగా తీసుకెళ్లే టైంలో దానికి బోర్డు సమయం వెచ్చించాలి నేను దానికి తగనేమో అని చెప్పి అంటే అప్పటికే గార్పాడి సత్యనారాయణ గారికి కూడా కళాలక్ష్మి గారి ద్వారా కొద్దిగా ధ్యానం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం తప్పనిసరిగా దీన్ని మనం ఆయన అనేక సామాజిక కార్యక్రమాల్లో కొద్దిగా రాజకీయంగా కూడా ఎప్పుడుగా కూడా బాగా యాక్టివ్ పర్సను దీని మీద కూడా ఆయనకి ఆసక్తి కలగటం అనేది గొప్ప విషయం అది ఆ రోజు నాకు తెలియదు తర్వాత తెలిసింది ఆయన ఆయన ఎన్వాల్వ్మెంట్ చూసిన తర్వాత ఆశ్చర్యపోయేవాడిని ఆయన కూడా అనేసరికి నేను అన్న వెంటనే ఏంటి ఇబ్బంది అన్నారు అప్పటికే నేను నాలుగు సంవత్సరాల నుంచి జయప్రకాష్ నారాయణ లోక్సత్తాకి జిల్లా సెక్రటరీగా చేస్తున్నది ఆదివారాలు మాత్రమే చేసేవాడిని ఆ మాట చెప్పాను ఆదివారాలు టైం ఇస్తే సరిపోతుంది మిగతా రోజులు ఏదైనా పత్రికసారి వచ్చినా ఏదైనా కార్యక్రమాలు జరిగినా మేము లోటు రాకుండా మేము చూసుకుంటాం అన్నారు అంత కలిసి వచ్చినప్పుడు ఇంక మనం అని వెంటనే నేను వేస్తాంటాం ఆ రకంగా చక్కగా పది మందితోటి ఒక సొసైటీ ఫార్మ్ అవటం ఈ లోపల అక్కడ తిరుపతిలో ఒకటి జరగటం అక్కడ ఉనికిలి సుబ్బారావు గారికి అనుభవాలు రావటం అవి మొట్టమొదటిసారిగా నాకు చాలా ఒక మన ప్రాంతంలో కూడా మహాయోగులు ఉన్నారన్నమాట అనేటువంటిది ఎక్కడో హిమాలయాల్లోనే ఎక్కడో కానీ దర్శనం దొరికినటువంటి వాళ్ళు సాధన చేస్తే ఇక్కడ కూడా అటువంటి అనుభవాలు పొందినారనేటువంటిది మొదటిసారిగా నేను వ్యక్తుల్ని చూశాను వింటాం కాదు డైరెక్ట్గా వ్యక్తుల్ని చూశాను ఇంకొంచెం ఆసక్తి పెరిగింది ఆ క్రమంలో అండలూరు నుంచి వెంకటేశ్వరరావు మునికేరి సుబ్బారావు గారి దగ్గరే కొంచెం ధ్యాన పరిచయం అయిన తర్వాత తొందరలోనే ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న పక్షపాతం నుంచి బయటికి రావటం నెమ్మదిగా అడుగులేయటం బయటికి రావటం ఇంకా ఈ యొక్క సాధనకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అతను నిర్ణయం తీసుకోవటం ఆ క్రమంలో ఆకి వీడి వచ్చి నన్ను కలుసుకోవటం తప్పనిసరిగా అంటే అప్పటికే నాకు ఇటువంటి కార్యక్రమాలు అంటే హితం కోరి అనేటువంటిది ఆసక్తి ఉంది కాబట్టి నేను వేస్తాటం ఆ సందర్భంలో మన సాంశీర గారు కూడా ఉండటం ఆ రకంగా అలాగా ఇంకా అక్కడి నుంచి అతను కూడా పత్రిసార్తో సాన్నిధ్యం ఏర్పడటం మీతో కూడా కొద్దిగా సాన్నిధ్యం ఏర్పడటం ఇటువైపు పత్రిసార్ ఎప్పుడు వస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకోవటం ఎక్కువ సందర్భాల్లో ఆయన ద్వారాగానే తెలిసే నాకు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మనకు టైం ఇచ్చారని అడిగేవాడిని వెళ్తూ వెళ్తూ పలానా టైంకి వస్తున్నారు మళ్ళీ పలానా టైంకి జిల్లా దాటి వెళ్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెంటనే మైండ్కి పని చెప్పేవాడిని ఎక్కడ చేద్దాం ఏంటి వెంకటేశ్వర అని అడగటం పలానా వాళ్ళు అడుగుతున్నారంటాం అయితే వెంటనే అక్కడన్నీ ఏర్పాట్లు చూడు ప్యాంప్లెట్లు ఎన్ని కావాలి నా ఫ్లెక్సీలు ఎన్ని కావాలి మైక్లు ఏం కావాలి ఆ రకంగా సరదాగా పెద్ద కార్యక్రమాలు అయితే గార్పాట్ గారు త్రిమూర్తి గారు ఎప్పుడు అండగా మంచి నెట్వర్క్ అంతా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ఓకే పత్రిక ఏ విజిట్ ఇటువైపు నుంచి వెళ్ళినా చిన్న కార్యక్రమాలు జరిగాయి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు త్రిమూర్తి గారు గార్పాట్ గారు మెయిన్గా తీసుకునేవారు నేను కూడా కలిసి అందులో పనిచేసేవాళ్ళం అదొక మీరు ఇటు ఉనికి ఆరోగ్య విషయాల్లో మీరు అందులో వెంకటేశ్వరం తీసుకున్నా నాకు ఇంకా గుర్తు ఏమిటంటే మీ అమ్మాయి చిన్న పాప అప్పుడు మన పరిచయం అని కొత్తలో నాకు ఏదో సబ్జెక్టు కొద్దిగా వీక్గా ఉంది డాడీ అని అంటుంటే ఒకరోజు ధ్యానంలో గుర్తుంటే అమ్మాయి ఏదో క్వశ్చన్ పేపర్ కనపడింది అన్నట్టు నాకు అది అది కూడా నాకు చాలా ఆశ్చర్యం రోజు స్కూల్ ఏదో ఏదో కనపడుతున్నాయి అని చెప్పంటే రాయమ్మ పేపర్ మీద అమ్మాయి రాయటో అది ఇదేం డాడీ వెళ్ళొస్తే క్వశ్చన్ పేపర్ అంతా ఇదే వచ్చినాయి అని చెప్పే ఇవన్నీ కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించి అప్పుడు మీకు బాగా అయ్యారు అది నాకు బాగా ఏ ఇవై నా కూతురికి ఎలా పరిచయం అయిందంటే మీరు రెగ్యులర్గా రావటం అదేమో ఆకీళ్ళైనా చదువుకోవటం మీతో ముందు పరిచయం తర్వాత ఆరి వయసు మండపంలో జరిగిన పెద్ద కార్యక్రమంలో స్కూల్ పిల్లల్ని కూడా కొంతమంది పిలిచాం స్కూల్ పిల్లలు నా కూతురు కూడా ఉంది ఆ రోజు తను కూడా అక్కడ కొద్దిగా ధ్యానం చేసింది అక్కడి నుంచి రెగ్యులర్గా చేయకపోయినా మొత్తం మీద పత్రిక సార్ మాటలు పూర్తిగా ఆ మీటింగ్లో విందే అవును అక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరిగింది ఈ యొక్క సాధన ఇలాగా తీవ్రంగా చేసుకుని అందరూ ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలనే సందర్భం చెబుతూ నా మీద ఇలా చెయ్యేశారు సార్ ఈయనలాగా అని నేను ఇంటికి వచ్చేసరికి ఎడితో కూర్చుంది ఇంట్లో నా ఇప్పుడేమో యాక్చువల్గా ఇప్పుడు తమరు పాప అనుభవాల్లోకి వస్తే అమ్మాయి ఏమో నేను హైదరాబాద్లో చదివించా అన్నీ ఇంట్రెస్టే కానీ తెలుగు అంటే భయం టెన్త్ క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ పేపర్ తెలుగు ఉంటుంది ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ భోంచేసి రమ్మని తొమ్మిది పది పదకొండింటి దాకా చదవండి అది జీవితంలో అంతలా కష్టపడితేనే కానీ ఇంకా వాళ్ళు ఇది పాడైపోతుంది అన్నట్టుగా మళ్ళీ పొద్దున్నే ఐదింటికి లేపేయటం అక్కడే పాడుకోవటం ఇలాగ ఉండేది పాపకి ఇష్టం ఉండేది కాదు నేనేమో నా కూతురు అలా రాదని చెప్పి నేనేమో ఐదింటికి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ తొమ్మిదింటికి అని పంపేవాడు కాదు అటువంటి క్రమంలో పరీక్షలు వచ్చేసినాయి ఓకే ఈ యొక్క రేపు పరీక్ష అనగా టీచర్ ఏదో ఒక మాట అన్నారు నువ్వు ఫెయిల్ అయిపోతావు ఇలా అయితే అని వచ్చి నేను అక్కడ ఇంటికి వచ్చేసి మీద పుస్తకాలు ఇలా పడేసి నేను ఫెయిల్ అయిపోతాను తెలుగు అంది నువ్వు తెలియందుకు ఫెయిల్ అవుతావు కాసేపు కళ్ళు మూసుకుని అలా కూర్చో చూబ్లే చూబ్లేట్ వెలుగుతుంది అలా కూర్చో నువ్వు పత్రిక సార్ చెప్పింది ఎన్నో కదా కాసేపు అది పెట్టు నేను వెంటనే అది అంటానికి కారణం న్యూటన్ ఎందుకంటే న్యూటన్ అప్పుడే నాకు పత్రిక సారు నేను ఇంకొంచెం వైద్య వృత్తిలో ఉన్నాను కాబట్టి ఇంకొక వైద్యుల ద్వారాగా అందితే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందని దీని మీద అవగాహన పెరుగుతుందని చెప్పి పత్రిక సారే నేను ఒక టీమును పంపుతాను నువ్వు మీటింగ్ పెట్టుకో అంటే అంతకుముందే నేను న్యూటన్ సార్ తోటి ఇళ్ళ స్కూల్లోనే ఆడిటోరియం పెద్దటి ఉంటే ఆ రోజు హరికుమారు డాక్టర్ న్యూటన్ లక్ష్మీ న్యూటన్ గుణాకర్ అని ఆయన రెడ్డి గుణాకర్ రెడ్డి రావటం ఆ రోజు కూడా ఈ చక్రాసు అది మొత్తం మీద న్యూటన్ ఎక్స్పీరియన్సెస్ నేను విన్నందువల్ల బాగా సబ్జెక్ట్ అని చేత నువ్వు మెడిటేషన్లో కూర్చో అని చెప్పి అన్నాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పోయేటప్పటికీ స్పీడ్గా పేదాలు కదులుతున్నాయి ఏదో సంథింగ్ అది ఉంటే నాకు న్యూటన్ గుర్తొచ్చారు ఏదో ఏదో ఇటువంటిది ఏదో ఉండదు న్యూటన్ చెప్పింది ఇదే అనమాట అనుకున్నా తర్వాత ఇంకా ఐదు నిమిషాలైనా ఇంకా అలాగే అంటుంది నాకు కొంచెం ఆందోళన వచ్చి అఖిల అని పిలిచా డిస్టర్బ్ చేయకండి అంది అన్న తర్వాత మళ్ళీ కాసేపు తనే లేసిన తర్వాత ఏంటమ్మా అన్న నేను క్వశ్చన్స్ చూసుకుంటున్నాను అంది నాకు తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలిసిపోయింది పక్కనే వైట్ పేపర్ ఉంది పెన్ ఉంది ఆ రెండు తీసుకుని నువ్వు ఏం చూసావు దీని మీద రాసే అన్న రాసేసింది రాసేసి పడుకో పొద్దున్నే అవి చూసుకుని వెళ్ళిపో అన్న అంటే ఇంకా అయ్యే చూసుకుని వెళ్ళింది ఆ రోజు ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు గాలిలో తేలిపోతున్నట్టుగా వచ్చింది డాడీ అంటే కింద కింద నుంచే కాక వేసుకుంటావు పైకి ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ మాత్రం మీ నాన్న పార్పతి ఉపయోగించి నీకు ఏదో మార్కులు వేయించినట్టు ఉన్నారు అది నువ్వేమో ఎనభై ఆరు మార్కులు రావటం ఏంటి నీకు అసలు యాభై కూడా రావనుకుంటేనే నేనేమో నీ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ పబ్లిక్గా చెప్పావు అనుకోండి అసలు సమాజానికి అసలు ఈ విషయాలు తెలియదు కదా నేనేదో ఏదో మాయ కోళ్ళు చెప్తున్నాను అన్నట్టుగా ఒక పిచ్చోని చూసినట్టు చూస్తారేమో ఇంకెందుకులే మనం మాట్లాడుకు మన పని అయింది కదా అనుకుని అలాగా అలాగే మీరు మంచి విషయం గుర్తు చేశారు అదే 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 అంటే నాకు చూచాయి గుర్తున్నాయి స్కూల్లో పేపర్ ముందే చూడటం కాదు సో మ్యారేజ్ విషయాల్లో కూడా అమ్మాయికి కాబోయే భర్త అక్షరాల పేరు తర్వాత ఏ విలేజ్ అన్నది ఏదో అక్షరాలు ఏదో కనపడటం రాసి పెట్టడం అది కూడా అది కూడా చెప్తా అంటే ఇప్పుడు గురించి చెప్పినప్పుడు మన సింహాచల మన సింహ సింహాద్రి వైజాగ్లో జరిగిన చూసారా సింహాచలం దానికి ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండు అని చెప్పి నేను అఖిలే బయలుదేరి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ముప్పై ఒకటో తారీఖు నాడు తిరిగి వచ్చే సమయంలో జానాంధ్రప్రదేశ్ ఆఫీసులో వెళ్ళి అప్పటికే కేశవరాజు గారు మాకు బాగా పరిచయం ఎందుకంటే జిల్లా అంతా కూడా జానగోదావరిని ఒక రెండేసి నెలలో మూడేసి నెలలు ఉండి మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవన్నీ చేశారు కరెక్టే అక్కడ మెడిటేషన్లో కూర్చోబెట్టారు రెండు వేల పదకొండు అనుకుంటా అప్పుడు తనేమో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ వైట్ పేపర్ మీద రాసుకుంది కారు ఎక్కిన తర్వాత ఇలాగ నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి కాగితం మీద రాసుకున్నాను అని నాకు ఇచ్చింది కాగితం ఆ జేబులో పెట్టుకున్న తర్వాత రెండేళ్ళకి మ్యారేజ్ కుదిరింది అది మ్యారేజ్ కుదిరిన తర్వాత మ్యారేజ్ విషయాల్లో మీరు మాంసాహారలా మీరు ఏమో సహకార అడగం కదా పాప అప్పటికే సాకహారం కావాలని గట్టిగా కోరుకుంటుంది కానీ నాకేమో మా జిల్లాలో డిఆర్ఓ స్థాయిలో ఉద్యోగం చేస్తూ చాలా సిన్సియర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారు కనపడమే మహా అదృష్టంగా భావించి వారి అబ్బాయికి సెటిల్ చేశారు నేను సెటిల్ చేశాను ఓకే ఏం అడగకుండానే సెటిల్ అయిపోయింది తర్వాత పిల్లలిద్దరు మాట్లాడుకోవటం మొదలెట్టారు పది పదిహేను రోజులకి ఒకరోజు నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆనందంగా కనపడేది రెంటమ్మాకి అన్న ప్రశాంత్ హస్బెండ్ పేరు ప్రశాంత్ ఏమో టూ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ను ఈ లోపల ఈ లోపల నాకేంటంటే అంతకాలం కనపడినటువంటిది ఆ రోజు కార్లు వచ్చినప్పుడు పెట్టుకున్నటువంటి కాగితం ఏ పుస్తకం నుంచో నేను దేనికోసం ఎత్తుక్కుంటుంటే నా చేతిలోకి వచ్చింది చూస్తే అందులో పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి ఆడవారిని గౌరవించేటట్టుగా ఉండాలి వారి నేటివ్ ప్లేస్ ఏమో కేతో స్టార్ట్ అవుతుంది నా చూసినవి అన్నీ ఆ వైట్ పేపర్ మీద ఏదైతే రాసిందో అప్పటిదాకా నేను చూడలే ఇచ్చింది ఇచ్చినట్టు జేబులో పెట్టుకున్నా ఇది చేయిన తర్వాత చూసుకుంటే మొత్తం పద్నాలుగు పాయింట్లు మ్యాచ్ అయినాయి అబ్బా అదొక మిరకలు అంటే మిరకలే కదా అంటే ధ్యానంలో ఫ్యూచర్లో జరగబోయేవన్నీ కూడా బ్రహ్మగారి కాలజ్ఞానం మనం ఆ రోజుకి రోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన కళ్ళు మూసి కూతున్నాడు రాబోయే రోజులు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి కాలజ్ఞానం ఇప్పటికే మనకి పాపులర్ అయింది అది కాబట్టి బ్రహ్మగారి ఒకళ్ళే కాదు ఇప్పుడు పద్ధతి అప్పటికప్పుడు చెప్పేది ఏంటంటే సాధన ద్వారా ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగితే ఆ సాధన పట్టుదల ఉంటే ఎవరైనా ఆ స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఇక్కడ ఎవరో ఎక్కువ తక్కువ కాదు అంత అనేది ఆయన కాన్సెప్ట్ అటువంటిది చూడగలిగే స్థితి జన్మత ప్రతి ఒక్కడు ఆ యొక్క నిర్మాణంతో పుట్టాము కాకపోతే దాన్ని వినియోగులకు తెచ్చుకుని దర్శించేటువంటి ప్రయత్నం మన విద్యా సంస్థలు లేకపోవడం అనేది ఇది మనకి వింతలా కనపడుతుంది ఇది యాక్చువల్గా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యమే కరెక్ట్ అది ఆఫ్కోర్స్ నాకు అటువంటి అనుభవాలు రాలేదు కానీ అయితే జ్ఞానపరమైన అవగాహనలో మనం ఉంటాం కదా ఇంకా అక్కడ నుంచి ఎప్పుడైతే సొసైటీ ఫార్మ్ అయిందో ఇక ముమ్మరంగా ప్రతిసారి ఏ విజిట్ని కూడా లైట్గా తీసుకోవాలి ఆయన ఊరికే ఒక గంట రెండు గంటలు ఉండి వెళ్తానన్నా కూడా దాన్ని పూర్తిగా ఆ ప్రాంతంలో అంత ఎక్కువ మందికి అందించగలం కాన్సెప్ట్ అంతా కూడా ఒకటి ధ్యానం ఎవరి స్వస్థత వాళ్ళు తెలుస్తుంది రెండవది ఏంటంటే శాఖాహారం రెండు మంచి పాయింట్స్ ఉపయోగపడే పాయింట్స్ కాబట్టి అంటే ఈ యొక్క క్రమంలో మీలాంటి పెద్దోరితో పాటు యంగ్స్టర్సు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అనేక అంటే రంగాల్లో ఉంటూ కూడా అందులో రాణిస్తూ కూడా ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతున్నారు ఎంతో చురుగ్గా చేస్తున్నారు వాళ్ళ ద్వారా విషయాలు తెలుసుకోవటం ఇదంతా నాకు అంటే మన సమాజంలో సత్యాన్వేషకులు ఇంతమంది ఉన్నారా అనేటువంటిది కళ్ళారా చూసేటువంటి అవకాశం నాకు పెరమిడ్ సివిల్ సొసైటీస్ మూమెంట్ ఇచ్చింది లేకపోతే నాకు సత్యాన్వేషణ అంటే అక్కడ అన్ని వదిలేసుకుని హిమాలయాలకు వెళ్ళే వాళ్లే కానీ మనకు అల్లెదరకుండా మన అల్లెద్రకుండా మనకు తెలియకుండా ఇంతమంది సత్యాన్ని కోసం కోరుకుంటున్నారనేటువంటి విషయం చాలా చాలా ఆ సంతోషమే నన్ను ఎన్ని పనులన్నీ చేయించింది కరెక్ట్ అవును అంటే నేను ఒక పుస్తకం చదివా పత్రి సార్ రికమెండ్ చేసినట్లు పవర్ వర్సెస్ ఫోర్స్ అని చెప్పి డాక్టర్ డేవిడ్ హాకిన్స్ అని చెప్పి అందులో ఆ యొక్క క్యాలిబ్రేషన్స్లో ఒక్కొక్క మనస్తత్వానికి ఒక్కొక్క పాయింట్ల కింద ఇచ్చారు నేను శరీరం అనుకున్నోడికి టూ హండ్రెడ్ పాయింట్స్ ఉంటే నేను ఆత్మని అనేటువంటి దాన్ని భావాన్ని గట్టిగా స్వీకరించిన వాడికి జంప్ అనమాట టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఏళ్ల ద్వారాగానే కైనిసియాలజీ అనేటువంటిది సబ్జెక్ట్ రావటం మనం ఎప్పుడు కూడా ఐఎఫ్ఎస్ఎస్లో కానీ జీసీఎస్ఎస్లో కానీ జాస్మిహిన్ జాస్మిహిన్ గారు ఉన్నారు చూసారా ఆవిడ అవన్నీ ప్రూవెన్ సైన్స్ అయిపోయింది అది పవర్ వర్సెస్ ఫోర్స్ అనే దాంట్లో అల్టిమేట్గా ఏంటంటే మనందరం కూడా మన యొక్క ఆరాని పెంచుకుని ఆలోచనల్ని సరైన దిశలో ఉంచుకుంటే ఒక మంచి లెసన్స్ అందులో నేను అందుకోవటం జరిగింది ఆ తర్వాత వైబ్రేషనల్ మెడిసిన్స్ అనేటువంటి పుస్తకం రిచర్డ్ గర్బర్ అనేటువంటిది చెప్పటం అది ఇన్విజిబుల్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ప్రతి డాక్టర్ తెలుసుకోవాల్సినటువంటిది ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్ అన్నిటికీ కూడా ఏదైతే ఆధారంగా ఉందో అన్నిటికీ కూడా ఇవాళ ప్రపంచంలో జరిగినటువంటి రీసెర్చ్ అంతా కూడా ఎక్విప్మెంట్ కూడా అందించిన సందర్భంలో ఈ ఇన్విజిబుల్ ఎనాటమీ ఉందా లేదా అనేటువంటి సందేహం లేకుండా మన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కలర్ ఫొటోస్ ఎలా తీసుకుంటున్నాము అలాగే మన కోసంలో ఉండేటువంటి ఆ షెట్ చక్రాలు నాడులు అందులో ఉండేటువంటి ఆరా ఏ స్థాయిలో ఉంది ఇంకా పర్ఫెక్ట్ సైన్స్ అది డాక్టర్ సైంటిఫిక్ ఒక దృక్పథంతో చూస్తున్నారు కాబట్టి మీకు బుక్స్ అన్ని కూడా బాగా యాక్చువల్గా నా కోరిక ఏంటంటే వీలైన తొందరగా వీళ్ళు మూమెంట్లో భాగంగా ఇదొక ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ కరిక్యులంలోకి ఇన్విజిబుల్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటువంటిది ప్రతి అది ఎలోపతి కానివ్వండి హోమియోపతి కానివ్వండి ఆయుర్వేదం కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళలో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆల్రెడీ విత్ ఎవిడెన్స్ వచ్చేసింది కాబట్టి అది అందుబాటులోకి తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను రాబోయే కాలంలో విద్యావ్యస్థలు కూడా మార్పు వస్తుంది అనుకోండి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మనకి ధ్యానం యోగా అని అంటే పెద్దగా గుర్తింపు లేదు ఏదో హిమాలయంలో పోయి ఉండేవాళ్ళు అనిపించు ఉదాహరణకి మనకి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు అప్పట్లో మనకి అమెరికన్ గవర్నమెంట్ మనకి ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి మోడీ గారు పుణ్యం అంటే ఈ వెళ్ళి చెప్పబెట్టే వరల్డ్ యోగా డే అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ డిక్లేర్ చేయాలి మరి దాదాపు ఎన్నో దేశాలు దానికి ఆమోదం ముద్ర వేయగలి అంటే నూట డెబ్బై ఏడు దేశాలు రెండు నెలలు తిరగకుండా ఒక విషయం మీద సంతకాలు పెట్టడం అందులో నలభై నలభై దేశాలు ఇస్లామిక్ దేశాలు అయి ఉండటం హిస్టరీకి సంబంధించిన వరకు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్ ఆఫ్టర్ క్రైస్ట్ అని ఎలా చెప్పుకుంటున్నామో అలాగే రెండు వేల పదిహేనో సంవత్సరం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ జూన్ ట్వంటీ ఫస్ట్ని డిక్లేర్ చేయటం అనేటువంటిది రికార్డ్ అండి దానికి దానికి బీజం నేను ఎలాగా అన్వయించుకుంటున్నానంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో వివేకానందర్ వారు అన్నటువంటిది కార్యరూపం రెండు వేల పదిహేనులో వచ్చింది అనుకుంటున్నాను ఆ రోజు ప్రపంచ వేదిక మీద ఆయన అన్నది ఏంటంటే వీ వాంట్ టు లీడ్ మ్యాన్ కైండ్ టు ఏ ప్లేస్ వేర్ దేర్ ఈజ్ నైదర్ ది వేదాస్ నాట్ ది బైబుల్ నాట్ ది ఖురాన్ అండ్ ఎట్ దిస్ హ్యాస్ టు బి డన్ బై హార్మనైజింగ్ ది వేదాస్ ది బైబుల్ అండ్ ది ఖురాన్ అంటే మతాలకు అతీతంగా మరి మతసారం అంతా ఒకటే అనేటువంటిది అర్థం చేసుకుని ఒక స్థాయికి మానవజాతి ఎదగటం అనేటువంటిది ఆయన జీవితం అంతా కూడా దే ఏ పాయింట్ మీద అయితే ప్రయాణం చేశారో దానికి ప్రపంచం ఆమోదం తెలపటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటాను అనుకోవచ్చు కరెక్ట్ అది ఇప్పుడు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకుంటున్నాం అదే సార్ అవును మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఆమోదించిందో అష్టాంగ యోగాన్ని దాని ప్రపంచ యోగా దినోత్సవం అన్న పతంజలి యోగా దినోత్సవం అన్న ప్రపంచ ధ్యాన దినోత్సవం అన్న ఈ మూడింటికి ఒకటే ఎందుకంటే జూన్ ట్వంటీ ఫస్ట్ని ధ్యాన దినోత్సవంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పత్రిసారు చక్కగా అనేక చోట్ల పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఒక పార్ట్ అయితే వరల్డ్ యోగా డే ఒక పార్ట్ అయితే ఇప్పుడు తర్వాత మీరు కూడా వినే ఉంటారు ఒకప్పుడు శాఖహార ర్యాలీలు అన్నీ కూడా ఎన్ని చోట్ల ఎవరికాళ్ళు మనం ఒకళ్ళమే చేస్తున్నాం అలా కాకుండా అన్ని మతాల్లో ఉన్నటువంటి పెద్దలని వాడు ప్యూర్ వెజిటేరియన్ అయి ఉండాలి శాఖారం గురించి ఒకే స్టేజ్ మీద నుంచి చెప్పారని చెప్పి ఎందుకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు పెద్దగత్తులు చెప్పాం ఆలోచన వస్తుంది అంటే మంచి ఆలోచన వెంటనే చేయమని చెప్పి అన్నారు ఇయర్ సమ్ రెండు వేల ఆరు రెండు వేలు కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు మొత్తం క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ కానీ జైన్ కమ్యూనిటీ మొత్తం సిక్ కమ్యూనిటీ అందరిని పిలిపించి విజయవాడలో ఒక మెగా ప్రోగ్రామ్ పెట్టాం దానికి టైట్లు కూడా సారే ఇచ్చారు అప్పుడు సర్వమత శాఖహార సమ్మేళనం అని ఇచ్చారు ఓకే సార్ అన్న మళ్ళీ వారం కల్లా ఫోన్ చేశారు ఇది చెప్పి ఈ టైటిల్ పెట్టమన్నారు సరే తర్వాత వారం కల్లా ఫోన్ చేసి ఏమన్నారంటే నువ్వు చేసే ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ సెకండ్ పెట్టుకో అని చెప్పి అన్నారు అంటే ఓకే సార్ అని చెప్పి అప్పటికి మూడు నెలలు టైం ఉంది అది నా ప్లాన్ ఉన్నాను ఇది ఎందుకంటే ఇస్లామిక్ కానీ క్రిస్టియానిటీలో ప్యూర్ వెజిటేరియన్ ఉండాలి మత పెద్దవి ఉండాలి నా అన్వేషణ నేను చేసుకుంటున్నాను ఎప్పుడైతే అక్టోబర్ సెకండ్ డేట్ ఇవ్వమని చెప్పి చెప్పారు తర్వాత పది పదిహేను రోజులకి నేను రేడియో న్యూస్ చూస్తుంటే అక్టోబర్ సెకండు వరల్డ్ నాన్ వయలెన్స్ డే కింద డిక్లేర్ చేశారు అప్పట్లో నాకు అప్పుడు అనిపించింది అంటే పత్రిక విజన్ రెండు వేల ఎనిమిదిలో చేశారండి రెండు వేల ఎనిమిది అది అంటే సారు యొక్క విజనం ఎలా ఎలా ఉంటుంది ఏమిటి పరిస్థితి అనేదానికి చిన్న తార్కాణం ఇవన్నీ కూడా అట్లా మరి మహానుభావులు వాళ్ళ విజనం అలా ఉంటుంది సార్ ఎందుకంటే అది ప్రపంచం అంతా కూడా అహింసాయుతంగా ఈ విధంగా పెరగటానికి ఇది ప్రపంచ శాంతిని అలకలపటం కోసం అని చెప్పి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే మనకి ఐక్య ఏర్పడిందో అది ముందు రోజుల్లో సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ని ప్రపంచ శాంతి దినోత్సవం అని రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ అహింసా దినోత్సవం అని రెండు వేల ప పదిహేనులో ప్రపంచ యోగా దినోత్సవం అని ఇలా చేసుకునే క్రమంలో మొదటి రెండు వర్కౌట్ అయినా అవ్వకపోయినా మూడోది మాత్రం ఖచ్చితంగా మొదటిది సెప్టెంబర్ ట్వంటీ అక్టోబర్ సెకండ్ రెండు కూడా ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ బాలంతో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి రైట్ సార్ ఇప్పుడు ధ్యానం శాఖహారం ఇంతవరకు ఆల్మోస్ట్ మీకు నచ్చింది మరి వెస్ట్ గోదావరి అంత అద్భుతమైనటువంటి టీం వర్క్లో చాలా మీరు చేశారు మంచి మంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయటం అన్ని జరిగింది అలాగే పిరమిడ్ అనే గురించి కూడా ఒక స్కూల్లో కూడా ఎక్కడో మీరు అప్పుడు పిరమిడ్ చేశారు మూర్తిరాజు గారు అని చెప్పి విద్యా సంస్థలు చాలా స్థాపించిన ఆయన మా ఆక్విడ్ పక్కన దుంపగడ గ్రామంలో కూడా తొం ఎప్పుడో స్థాపించారు డెబ్బై రెండులోనే స్థాపించారు అది ఒకసారి సార్ ఆ కాలేజీలో పెట్టడం అక్కడ మా జానులు కొంతమంది ఇక్కడ ఇక్కడేమో మందిరం కావాలి ఆ రోజు నేను కాలేజీకి నేను వెళ్ళలేదు కానీ మా జానుల ద్వారా తర్వాత తెలిసింది సార్ ఇక్కడ చూశారు ఇక్కడైతే బాగుంటుంది అన్నారని చెప్పి ఆ తర్వాత నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారిని అడిగితే మీరు అంత పని చేస్తానన్నప్పుడు మా సహకారం మీకు ఉంటుందని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన వెంటనే నేను దరఖాస్తు చేసుకోవటం అది రెండు వేల పదిలో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ గాంధీజీ వన్నెస్ మెడిటేషన్ ఆల్ అని చెప్పి రోడ్ సైడ్ కదా కాలేజీ మొదట్లో మొదట్లేదు చాలా చాలా బాగా వచ్చింది ఇంజనీర్లు అందరూ బాగా సహకరించారు ఆ టైంలో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది అది ఎంపీ ఫండ్స్ కోసం అంటే గవర్నమెంట్ కాలేజీల్లో కొద్దిగా గవర్నమెంట్ ఫండ్స్ కూడా పెట్టి చేస్తే కొంచెం బలంగా ఉంటుందని చెప్పి నేను దరఖాస్తు చేసుకున్నాను యాక్చువల్గా పదిహేను లక్షలు అయినప్పటికీ ఎంతో కొంత అక్కడి నుంచి కూడా తీసుకుందని దరఖాస్తు చేసుకుంటే హనుమంతరావు గారు ఇచ్చారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అది అక్కడి నుంచి రిలీజ్ చేశారు మాకు ఇక్కడ గారు రిలీజ్ చేసే క్రమంలో వాళ్ళకి ఇదేమో మతపరమైన విషయమేమో ఏమో ఇదేమో మనం రేపొద్దునే అన్న ఆడిట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయకుండా ఏమో డైరెక్టర్ ఎంపీ లాట్స్ ఢిల్లీకి క్లారిటీ కోసం పంపించేశారు ఆ తర్వాత రోజు నేను వెళ్ళి ఇంకా రిలీజ్ చేయలేదు ఏంటని అడగడానికి వెళ్ళేసరికి ఇలా డౌట్ వచ్చి పంపేవన్నారు అప్పుడు నేను ఆయన అడిగా పార్లమెంట్ దగ్గర ఏమో గాంధీజీ మెడిటేషన్లో కూర్చుని ఉన్నారు అసెంబ్లీ దగ్గర గాంధీజీ మెడిటేషన్లో కూర్చుని ఉన్నారు నేషనల్ యూత్ వెల్ఫేర్ మినిస్ట్రీలో యోగా అండ్ మెడిటేషన్ ప్రమోట్ చేయాలనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఇంండగా మీరేమో ఏమో నేను కాలేజీలో ఇట్లా దరఖాస్తు పెట్టుకుంటే గాంధీజీ వన్ ఎస్ మెడిటేషన్ అనే డౌట్ ఎందుకు వచ్చింది అనేసరికి ఆ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా షాక్ అయ్యారు మీరు ఒక్కరోజు ఉంటే కనుక రిలీజ్ చేసేసండి అదే ఏం పర్లేదని అడిగాను అడిగితే ఒకసారి మేము పంపించేసిన తర్వాత మీకు ఫేవరబుల్గా రాదండి అన్నారు ల్యాబ్ లైబ్రరీలో కింద మార్చుకోండి ఇచ్చేస్తా అన్నారు నేనైతే మెడిటేషన్ హాల్ కిందే కడతాను లేకపోతే వదిలేస్తానన్నా తల్లిని మీరు అడిగారు కాబట్టి ఇస్తానని చెప్పి వాళ్ళు అక్కడ పంపిన లెటర్ కాపీ నాకు ఇచ్చారు ఇంటికి వెళ్ళి కూర్చున్నా ఏంటి ఏం చేద్దాం ఏంటి అనేటువంటిది ఒక రెండు రోజులు మూడు రోజులు పోయేటప్పటికీ సరిగ్గా నేను ఇలా డ్రాయర్ లాక్తా ఉంటే నా చేతిలోకి ఒక కార్డు వచ్చింది విజిటింగ్ కార్డు ఆర్జా శ్రీకాంత్ గారు అని చెప్పి ఆయన ఐఆర్టీఎస్ ఐఏఎస్ ర్యాంక్ ఆయన ఆయన ఏమో అప్పుడు అంతకుముందు ఎప్పుడో రెండు తొంభై ఎనిమిదిలోనే ఎప్పుడో నాకు కాలు ఫ్రాక్చర్ అయితే హైదరాబాద్లో నేను పరామర్శనానికి ఇచ్చినప్పుడు కార్డు అది అది నేను రెండు వేల ఎనిమిది అంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తీస్తే నా చేతిలోకి వచ్చింది ఆ నెంబర్ కొట్టా కొట్టి ఇలాగ ఉందండి విషయం అంటే ఆ డైరెక్టర్ ఎంపీఆస్ ఏమో నా పక్క చాంబర్లోనే ఉన్నాడు అంటే అప్పటికేమో ఆయన సాయి ప్రతాప్ రెడ్డి గారు స్టీల్ మినిస్టర్ గారు ప్రసిన సెక్రటరీగా ఉన్నారు ఈ జయలక్ష్మి గారు ఏమో కలెక్టర్ గారు జయలక్ష్మి గారు నా బ్యాచ్మేటు అని చెప్పి వితిన్ వన్ వీక్ అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చేసింది అలాగా కొంచెం గవర్నమెంట్ ఫండ్స్ కూడా కలిపి పూర్తిగా ప్రైవేట్ ఫండ్స్ తోటి గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తులతోటి ఐ థింక్ సారు అనేవారు ఇదే మొదటి పెరిమిడ్ ఇలాగా గవర్నమెంట్ కాలేజీలో వచ్చిందని అది చాలా ఇవాళకి చాలా ఉపయోగపడుతుంది అది ఒక కాలేజీలో సో వెరీ హ్యాపీ సార్ ఓవరాల్గా మనకి ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం తిరుమూర్తి గారు ద్వారా ప్రారంభం కూడా నేను దర్దాపు రెండు సంవత్సరాల పాటు మొదట్లో మీరు అనేవాళ్ళు కార్యక్రమాలు పతంజలి యోగా మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే ఒక రూమ్ ఇస్తాను సార్ ఉండి ఫ్రెష్ చేయాలని చెప్పేవాళ్ళు తర్వాత తర్వాత మీరు మెల్లమెల్లగా దీనివైపు ఆకర్షింపబట్టం అప్పుడు మంచి సత్యనారాయణ గారి క్లాసులు రెగ్యులర్గా ఉండే నేను పదిహేను ట్రైన్ దిగి మీ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆయన పెట్టింది ఒక ముందు భోజనం చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూర్చొని ధ్యానం నేర్పించేవాడి అట్లా మొదలైనటువంటి అంశం మరి ఆరోగ్య విషయాల్లో వెంకటేశ్వర ద్వారా మీరు కన్ఫర్మ్ అవ్వటం మరి అనుభవాల విషయంలో మీ అమ్మాయి ద్వారానే మీకు ప్రాక్టికల్ లూజూర్ రావటం వాటి పెరిమిడ్ ఎనర్జీని మీరు గెస్ట్ చేయటం సో మరి ఆ విధంగా ఉండబట్టే తర్వాత తర్వాత గారుపట్ట నుంచి జిల్లా వ్యాప్తంగా మరి ఓవరాల్గా ఒక పటిష్టమైనటువంటి టీం తోటి పెట్టి ప్రచార కార్యక్రమంలో ఆ రోజు ఇంత వేసిన పునాదులు ఈరోజు జిల్లా వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల కూడా ఇంత ప్రాభావ్యం సంతరించుకోలే తప్పని విషయం కాదు మరి భద్రీజీ అనుకున్నటువంటి ధ్యాన జగత్తు సహకార జగత్తు ఎంతో దూరంలో లేదనేది ఇప్పుడు ప్రజెంట్ పీఎంసీ ద్వారా మనందరికీ కూడా కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి మరి ఫైనల్గా ఇప్పుడు ఇంతమంది పిఎంసి ప్రేక్షకులు మీ మాట కోసం వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా మీరు రెండు సూచనలు ఈ యొక్క మూమెంట్లో ఒక రాకెట్ లాంచ్ చేసిన తర్వాత ఫైనల్గా టేక్ ఆఫ్ చేస్తాను చూసారా అటువంటి టేక్ ఆఫ్ పాయింట్ అయిపోయింది దానికేమో కరోనా కూడా సహకరించింది నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి ప్యాంప్లెట్లు వేయటం తలుపు తట్టడం కొద్ది సమయం ఇవ్వండి అమ్మా ఇలా జానం ఖర్చులేంది మీ శ్వాసే మీ గురువు ఇలా ధ్యానం చేసుకుంటే మీకేమో ఆరోగ్యం బాగుపడుతుంది మీకేమో జీవితంలో దేన్నైనా తట్టుకుని ఇవి వస్తాయని చెప్పి చక్కగా అలా గ్రూపులు చేసుకుంటూ కాలక్షేపం చేసిన వాళ్ళం అంటే అటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళం ఈరోజు మనుషులు లక్క మీడియా ద్వారాగానే ఇంట్లోకి వెళ్ళిపోతుంది పెరిగిన టెక్నాలజీని పిఎస్ఎస్ మూవ్మెంట్లో మనవాడినందుకే ఎవరు వాడలేదు అన్నట్టుగా అనిపించింది మరి బీఎంసీ రోజు ఆధ్యాత్మిక ఛానల్స్ నెంబర్ వన్ ఛానల్ కింద కొన్ని కోట్ల మందికి వెలుగురేఖలు చూపిస్తుంది అది ఇంటింటా జానం ప్రతి వ్యక్తి యోగికి పిఎంసీ అనేటువంటిది మహా గొప్ప ఆయుధం అండి ప్రతి క్షణం సత్యదర్శనం సత్యదర్శనం మన అందరం కూడా జన్మత నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని అనుభూతి చెందటానికి ఏ నిర్మాణం అయితే అవసరమో ఆ నిర్మాణంతో పుట్టాం రైట్ మన హిందువులు అయినా ముస్లింలైనా క్రైస్తవులు అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇండియా అయినా పాకిస్తాన్ అయినా క్యాపిటలిస్ట్ అయినా కమ్యూనిస్ట్ అయినా నాస్తికులు అయినా ఆస్తికులు అయినా కరెక్ట్ మన అందరం కూడా ఒక చక్కటి నిర్మాణంతో పుట్టాం ఇందులో ఎటువంటి సందేహం ఉండక్కలేదు ఒక డాక్టర్గా నేను ఖచ్చితంగా చెప్తున్నాను దానికి రుజువులు ఒక డాక్టర్ అనేసరికి చెప్పటానికి కొద్దిగా కరెక్ట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ అనే పదం ఉపయోగిస్తున్నాను కానీ శాస్త్రీయ దృక్పథ ఒక జానిగా కూడా ఒక డాక్టర్ జాని అయితే వైద్యం కొత్త పుంతలు తొక్కుతుంది ప్రతి జాని కూడా తనను తను ఎలాగ ఆరోగ్యాన్ని కాపాడుకోగలగా అనేటువంటి విషయాన్ని తనందరూ తనగానే తెలుసుకోగలడు ఆరోగ్య సూత్రాల్లో ఆత్మపరమైనటువంటి అవగాహన పొందినటువంటి వాడు ఎవరైనా సరే హింస చూడో హంస పక్కడో అనే దాంట్లో ఆరోగ్యాన్ని పొందుతారు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం ఎవరు పెట్టుకోక్కర్లేదు ఇది ప్రూవ్డ్ బియాండ్ డౌట్ రైట్ ఇంకా ఈ తారతమ్యాలు ఏదైతే కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ప్రాంతాల పేరు చెప్పి అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీటినీ కూడా మైండ్లోంచి పోవాలని చెప్పి మహాత్మాగాంధీ ఏదైతే కోరుకున్నారో సభకో సన్మతి దే భగవాన్ ఆ సరి అయిన మతిని ప్రసాదించేటువంటిది ఏదైనా ఒకటి ఉంది అంటే జన్మత మనం తెచ్చుకున్నటువంటి ఆరవ ఇంద్రియం కోసంలో ఉన్నటువంటిది ధ్యానం ద్వారా వినియోగంలోకి తెచ్చుకొని ఆ సరి అయిన మతిని పొందినప్పుడు మాత్రమే మనందరం కూడా ఉన్నదంతా ఒకటే వసద కుటుంబం అనేటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలం ఈ సందర్భంలో మరి భగవద్గీతలో ఆత్మకి సంబంధించి నిర్వచనిస్తూ కృష్ణుల వారు చెప్పినటువంటిది ఈరోజు సామాజిక పరిస్థితి మనం అన్వయించుకుంటే ఆయన ఆ రోజు చెప్పింది దహించబడదు ఆర్పివేయబడదు ఛేదించబడదు అని ఆత్మ గురించి ఏదైతే చెప్పారో అది ఈరోజు మనం ఆత్మకి ఆత్మ ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి అని ప్రశ్నించుకుంటే అది ఒక్కొక్క జన్మలో ఒకటి తీసుకుంటున్న అవగాహన వచ్చాక ఇంకా ఆ స్థితిలో మానవజాతి లేకుండా ఎదిగిపోయినప్పుడు వాంట్ టు లీడ్ మ్యాన్ కెన్ టు ఏ ప్లేస్ వేరే ధైర్జన్ అది అది వేదాసరాది బైబుల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఆ యొక్క అవగాహన అందించడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులమే నాకెందుకులే అంటే నష్టపోతాం తప్పనిసరిగా కొద్ది సమయానికి కేటాయించుకుని ప్రతిసారి చెప్పినట్టుగా ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు సేపు ఖచ్చితంగా మనసు శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ద్వారాగా ప్రపంచ శాంతి ఏదైతే కావాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అయితే డాక్టర్గా ఉండటం వల్ల మీరు మీరు గమనించినటువంటి గమనిక ద్వారా ఆరోగ్యానికి ఎట్లా బెటర్మెంట్ ధ్యానం ద్వారా ఆరోగ్యం ఎట్లా వస్తుందో చెప్పగలిగారు శాఖాహారం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పగలిగారు సొంత మీ అమ్మాయి అనుభవాల ద్వారా కూడా ఒక తాడే యాక్సెప్ట్ ఎట్లా ఉంటుంది యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి అని చెప్పగలిగారు అలాగే మరి వరల్డ్ వైడ్గా యోగా డే అనేది పత్రిక చేసినటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా ఇవన్నీ వరల్డ్ వైడ్గా అని దానిలో మీ డాక్టర్గా మీరు చెప్పినటువంటిది మా పిఎంసీ ప్రేక్షకులందరికీ కూడా గైడెన్స్లో ఉంటుందని చెప్పి నేను మీరు అనుమతిస్తే ఇంకో విషయం చెప్తాను చెప్పండి చెప్పండి సార్ మన సంప్రదాయంలో ఉన్నటువంటిది లంకణం పరమౌదం అని అంటే ఏంటి అంటే ఏంటి ఈ రెండింటి గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది కరెక్ట్ నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటువంటి వ్యాధితోటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మాంసాహారం ఫుల్గా ఇస్తూ స్టెరాయిడ్స్ పూర్తిగా ఇస్తూ యాంటీవైరల్ ఇస్తూ ఎంతో వాళ్ళకి ఆ రకమైనటువంటి మరి సిడీసీ అని చెప్పి అమెరికా సంస్థ ఐసీఎంఆర్ అని చెప్పి మన ఇండియన్ సంస్థ చెప్పారని చెప్పి ఆ రకంగా వైద్యం చేయటం అనేది అది ఇమ్యూనిటీని పెంచుతని చెప్పటం అనేది అంతకన్నా నష్టం ఇంకోటి ఉండదు కరెక్ట్ పచ్చిమంటే లాగే ఉండాలి పచ్చి నాలు ఎక్కలో పచ్చి నాలు ఎక్కలో పచ్చిమన్నా ఇమ్యూనిటీ అన్న ఒకటే ఎవరైతే పచ్చని చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీని పెంచుకుంటారు కరెక్ట్ నేను ఈ ముప్పై కేసుల్లో అందులో లాస్ట్ స్టేజ్లో అంటే నేను పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే నలభై ఉండి వాళ్ళు హాస్పిటల్ వెళ్ళే లోపల చనిపోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు మిగతా ఇరవై ఎనిమిది మందిలో యాంటీవైరల్ డ్రగ్స్ వాడిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కూడా తోటే తగ్గించడం జరిగింది సో ఇంకా కొంతమంది అంత మండిదేరం ఏంటి అని చెప్పి అడిగితే నాకు ఈ మధ్య అలవాటు చేసుకున్నటువంటి క్యాప్షన్ ఏంటంటే ఆ చెట్టు మీద నా ఎదురుగుండా బయట కూర్చొని చూస్తున్నాను అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టును చూపించి అక్కడ కొద్దిగా వడిలిపోయిన ఆకుని చూపించి ఆ వడిలిపోయిన ఆకు నాలుగు రోజులకో ఐదు రోజులకో అలాగే రాలిపోతుంది ఈ లోపల గట్టిగా గాలి వీస్తే ఇవాళే రాలిపోతుంది ఇవాళ రాలితే అంటే నాలుగు రోజుల తర్వాత రాలితే అంటే ఎలాగ రాలేదు అది వివేకానంద గారు చెప్పిన మాట ఎప్పుడు కూడా నన్ను బాగా ప్రభావితం చేసి దాంట్లో ఎనీథింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏదైనా సరే కాలగమనంలో క్షీణిస్తుంది నశిస్తుంది తప్పదు కదా సార్ నేచర్లా కదా అది ఉపయోగిస్తే అరిగిపోయి పాడవుతుంది ఉపయోగించకపోతే తుప్పుపెట్టి పాడైపోతుంది మరి అరిగిపోయి పాడైపోవటం పోవటం మంచిదా తుప్ప పోవటం మంచిదా అనేది తీసుకొస్తే కరెక్టే కదా అది సో ఉన్నంతకాలం దీన్ని ఉపయోగించేసి నాకైతే అబ్దుల్ కలాం గారు లాగా మరణించాలని ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ మా అబ్దుల్ కలాం గారు అంటే ఆయన శాకాహారి అబ్దుల్ కలాం గారు శాకాహారి నేను ఆయన్ని మహాత్మా అబ్దుల్ కలాం గారు అంటాను నేను ఇందాక మీరు చెప్పిన కాలేజీలో కూడా ఆయన పేరు మీద పెద్ద ఇది చేయిస్తున్నాను దాని మీద కూడా మహాత్మా అబ్దుల్ కలాం గారు అని చెప్పి అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఓకే ప్రపంచ విద్యార్థుల దినోత్సవం కింద సమితి ప్రతిపాదనలో ఉంది అది జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు కూడా అదే అనిపించింది ఎందుకని అంటే చిన్న క్యాప్షన్గా వస్తే భయానికి మించిన వైరస్ లేదు ధైర్యానికి మించిన మందు లేదనిపించింది ఎందుకంటే భయం ఎప్పుడైతే మనం దడిచిపోయి భయపడుతూ ఉంటామో ఆటోమేటిక్గా అని కూడా డౌన్ అయిపోతున్నాయి నువ్వు డౌన్ అయిపోయావు కాబట్టి అన్ని మీద పని చేస్తుంటాయి ధైర్యానికి మించిన మందు లేదు ప్రపంచం నన్ను ఆమోదించదు కానీ నేను మాత్రం హ్యాపీగానే మీరు ఆమోదించగలుగుతున్నారా నన్ను నేను ఎంజాయ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ మీరు ఇంత కోఆపరేట్ చేస్తూ పీఎంసీ ప్రేక్షకులందరికీ కూడా ఇంత చక్కని విషయాలని అదే డాక్టర్గా విడమర్చి చెప్పినందుకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే పీఎంసీ అట్లాగే జాన ప్రచారం శాఖ ప్రచారం చేయడానికి గోదావరి జిల్లాలో ఆశ్రయం కావాలన్నప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు మీ హాస్పిటల్లో నాకు రూమ్ కేటాయించేవాళ్ళు అక్కడే దిగి అక్కడక్కడి నుంచే నేను ధ్యాన ప్రచారం చేసుకుంటాం ఇంకా నాకు మీ అమ్మాయి వాళ్ళ విషయాలు ఇవన్నీ కూడా బాగా గుర్తు ఉంటాయి మధుర స్మృతులు అంటాం ఇవే బహుశా అవన్నీ ఉన్నాయి మరి ఇంత రోజు కేటాయించి మనకి కంటికి తెలియకుండానే మన అందరం కూడా ఒక మహా అద్భుతమైన ఉద్యోగంలో భాగస్వాములయం దివ్య ప్రణాళికలో అది మన పూర్వజనం సుకృతం అన్నా అదృష్టం అన్నా ఈ మనం పొందిన అదృష్టం నలుగురికి పంచాలనే తపన అందరూ వినియోగించాలని చెప్పి వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాం